ఆడవాడు అబ్బ సొమ్మిస్తున్నాడా నేను అడుగుతున్నాను ఈరోజు నీ బాబు సొమ్మిస్తున్నావా నువ్వు దోచుకుని సొమ్మిస్తున్నావా ఆడబిడ్డలకి ఈరోజు వాళ్ళు దాచుకునే సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి నీకేం వచ్చింది మాయ రోగం అని అడుగుతున్నా సీఎం ఈరోజు నేను అటువంటి సందర్భంలోని కూడా నోరిప్పడు ఇందాక మా సోదరి చెప్పింది ఎక్కడి నుంచి వచ్చినాయో మాటల ప్రవాహం అది పాదయాత్ర చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత మాట్లాడమంటే బెబ్బెబ్బే బెబ్బే అంటాడు మనందరికీ తెలుసు తెలుగు మాట్లాడటం చూసి చదవడం కూడా రాని దాన్ని ఏమనాలంటే చదువులేని సీఎం అనాలేమో నేను అనుకుంటున్నా ఇ మీ అందరికీ తెలుసు ఇంకొక సంఘటన బయటికి వస్తే ఇంకొక మాట మాట్లాడాడండి గుర్తు చేస్తున్నా మీ అందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి మనందరం కూడా బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళల్ని అన్యాయం చేసాడు అని చెప్పి బాదుడే బాదుడు అని ఇక్కడ చెయ్యి పెట్టుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు బాదుడే బాదుడు అని ఈరోజు ఎవరు బాదుతున్నారమ్మా ఎవరు మనం మన బాధింపబడుతున్నాం ఎవరు బాదుతున్నారు ఈరోజు బయటికి వస్తే రెక్కలు వచ్చిన ధరలు నిత్యావసర వస్తువుల ధరలు రెక్కలు వచ్చి సాధారణ మానవుడు కూడా అందుకోలేని పరిస్థితిలో పప్పు బువ్వ కూడా తినే పరిస్థితి నుంచి గెంజన్నం తినే పరిస్థితికి దిగజార్చాడంటే ఇంతకు మించిన నీచుడు ఇంకెవరైనా ఉంటారా జగన్ మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఈరోజు మూడు పూట్ల భోజనం చేసే పరిస్థితి నుంచి ఈరోజు ఒంటి పూట భోజనం చేసుకునే పరిస్థితులు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రేట్లు అధిక రేట్లు పెంచావు మళ్ళా ఇంకోటి తీసుకొచ్చాడు అమ్మఒడని వేసాడు ఆవొడని వేస్తున్నాడు ఈవొడని వేస్తున్నాడు ఈ రోజు ఏం చేస్తున్నాడు నీకు 10 రూపాయలు చేతిలో పెట్టి 90 రూపాయలు అతను మన దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రంలో ఎలాగా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారో తెలుసా ఆంధ్రప్రదేశ్ కన్నా మా రాష్ట్రంలో తక్కువగా పెట్రోల్ అమ్మబడును ఆంధ్రప్రదేశ్ కన్నా మా రాష్ట్రంలో తక్కువగా డీజిల్ అమ్మబడును రేపో మాపు ఆంధ్రప్రదేశ్ కన్నా మా ఊర్లో కందిపప్పు తక్కువగా అమ్మబడును నూనె అమ్మబడును చింతపండు అమ్మబడును ఈ స్లోగన్స్ కూడా వస్తాయి ఈ దరిద్రుడు పరిపాలనలో అటువంటి పిచ్చోడు పరిపాలన ఈరోజు పిచ్చోడు చేతికి ఈరోజు రాయి వచ్చినట్టే మన అతని చేతిలోకి సీఎం పదవిని ఇచ్చి ఈరోజు మనందరం కూడా కొట్టి రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఇంకా మనందరం చూస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతున్న అఘాయిత్యాలు వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మనకే బాధ అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది ఎన్ని రోజులబ్బా ఎన్ని రోజుల నుంచి ఆడపిల్లలు బాధపడాలి ఇంట్లో ఉండాలన్నా భయమే బయటికి వెళ్ళాలన్నా భయమే 2019 డిసెంబర్ అనుకుంటా ఇతగాడు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు దిశ చట్టం అని చట్టాన్ని తీసుకొస్తున్నా 21 రోజుల్లో నిందితులకి శిక్ష వేస్తా అత్యాచారం చేసిన హత్య చేసిన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కూడా ఆడపిల్ల గనుక ఇబ్బంది పడినా నేను 21 రోజుల్లో ఊరి తీస్తానని చెప్పిన దిశ చట్టం ఈరోజు ఎక్కడుంది నేను అడుగుతున్నాను ఈరోజు దిశ చట్టానికి చట్ట పద్ధతి లేక చెత్త కుప్పలో పడిపోయిందబ్బా ఈరోజు దిశ చట్టమే గనక ఉంటే ఈరోజు నిన్న ఈరోజు తెగ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా అప్పుడప్పుడు తిడతా ఉంటాడనమాట జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడండారు రాని లేకపోతే జనం మర్చిపోతారని వస్తారా ఏం మర్చిపోతారని వస్తారా గానీ నిన్న ఒక ఇన్సిడెంట్ విజయవాడలో జరిగితే బాధ నిజంగా బాధే ఒక ఆడబిడ్డ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంది కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకున్న తర్వాత దానికి రాజకీయ రంగు పొలవటానికి ఈరోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేశాడు 3 పేజీలు రాశాడు ఎవరు ఫోటో వేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన వినోద్ జైన ఎవడో అవాడు వాడున్న ఫోటో వేశాడు నేను అదే సాక్షి పేపర్ కి పత్రికా రంగం అంటే ఒక ఇతిక్షణ రంగం కదా నేను కొన్ని ఫోటోలు పంపిస్తా ఆ ఫోటోలు వేసి పబ్లిసిటీ చేసే దమ్ముందా సాక్షి పేపర్ కి రోజు అతని వెల్లంపల్లి శిష్యుడు కాదా అని నేను అడుగుతున్నా వెల్లంపల్లితో ఫోటో ఉంది చిరంజీవి గారితో ఫోటో ఉంది అమిత్ షాతో ఫోటో ఉంది నిర్మలా సీతారామన్ గారితో ఫోటో ఉంది ఏ ఆ ఫోటోలు నీ దమ్ముంటే వే ఈ రోజు వాళ్ళందరినీ ఈరోజు నిందితులు చేయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకువా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆటలా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒంటి మీద ఏక పడితేనే ఎలా ఉంటుందో మొన్న ఆయన ఏడ్చినప్పుడు తెలుగు మహిళలందరూ బయటకు వచ్చి నీ దిష్టి బొమ్మలు కాల్చడానికి బయటకు వస్తే నీ పోలీసులు నీ దిష్టి బొమ్మలు కాల్చకుండా కాపలాలు కాశారన్న సంగతి ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా అదే నీ బతుకు ఈరోజు అటువంటిది నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద ప్రగల్భాలు ఎస్ నువ్వు అన్నట్టే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఫోటో దిగాడు ఈ రోజు నీ చేతిలో దిగి వచ్చాడు కదా నువ్వు దిశ చట్టం అని చేసావు కదా 21 రోజుల్లో శిక్షిస్తానని చెప్పావు కదా దమ్ముంటే 21 రోజులు ఊరాయా వినోద్ జైన్ ని మేం డిమాండ్ చేస్తున్నాం ఈ సంకల్ప దీక్ష నుంచి అంతే తప్పించి ఎవడో ఏదో చేస్తే వెనకాతల వత్తాసు పలకడానికి మేము రాలే భూశంకర్ కి ఊరేసేది సార్ దమ్ము నీకుందా అంబటి రాంబాబు గారికి ఊరేసే దమ్ము నీకుందా అవంతి శ్రీనివాస్ గారిని ఊరికమ్మ ఎక్కించే దమ్ము నీకుందా 3 రోజుల పాటు ఇల్లే కలిగి అమ్మాయిల చేతి డాన్స్ లేంచి వ్యభిచారం చేయించి క్యాసరల్ని కల్చర్ తీసుకొచ్చిన నీ మంత్రిని కనీసం గురి తీయడం పక్కన పెడితే
బర్త్రఫ్ చేసే దమ్మైన నీకుందని ఈ సభాపరంగా ఈ సంకల్ప దీక్ష నుంచి మేము అడుగుతున్నాం తెలుగు మహిళలుగా, ఒక్క పని చేయలో నీ నీ ఇంటికి కోతవేట దూరంలో గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయ్యా. గ్యాంగ్ రేపు కూడా ఎలాంటి ఆడపిల్ల మీద జరుగుతుందో తెలుసా? భర్తతో ఒక పెళ్లికి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే దారిలో ఆపి ఐదుగురు యువకులు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే అతన్ని కొట్టి ఆ భర్త బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, పెళ్లి కావలసిన జంట ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే నీ గంజాయి బ్యాచ్ ఈ రోజు బయటకు వచ్చి అత్యాచారం చేస్తే ఆ పెళ్లి కావలసిన పిల్ల బతుకేమవుతుంది? పెళ్లి చేసుకోబోయే కుర్రాడు పరిస్థితి ఏంటో ఒక్కసారి నా ఆలోచించేవా? వీటి గురించి మాట్లాడరెవడు కూడా. ఈరోజు రాద్ధాంతం చేయడానికి రాజకీయం చేయడానికి బయటకు వచ్చేసి రకరకాలుగా ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారు మీడియాల ముందు. స్వతంత్ర దినోత్సవం రోజున నడి బొడ్డులో అందరూ చూస్తుండగా బీటెక్ చదువుకునే ఒక పిల్లని పొడిచి పొడిచి చంపాడే, ఏ ఆ రోజు కనిపించలేదా? కొవ్వొత్తులు ర్యాలీ చేయాలని ఆ రోజు కనిపించలేదా? ఖండనివ్వాలని 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేస్తే న్యాయం జరిగిపోయిందా? ఈ గవర్నమెంట్ లో మానానికి ప్రాణానికి కూడా వెలకట్టే విష సంస్కృతిని తీసుకొచ్చిన ఈ మణికిమాల ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి. మానం పోతే 5 లక్షలు, ప్రాణం పోతే 10 లక్షలు ఇచ్చేస్తే న్యాయం చేస్తారనుకుంటున్నావా? ఈ రోజు మీ ప్రశ్నించే గొంతుకలన్నిటికీ నేనే చెప్తున్నా, 2.5 సంవత్సరాల కాలంలో అనేకమైన అఘాయిత్యాలు జరిగినాయి, అనేకమైన అక్రమాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలకు ప్రేరేపబడ్డారు, దాడులు జరిగినాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కడికైనా శిక్ష విధించావా జగన్మోహన్ రెడ్డి? విధించేటట్టు చేసిందా నీ పోలీస్ డిపార్ట్మెంట్? దానికి సమాధానం చెప్పడం మానేసి వినోద్ జైన్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాడు. ఏందమ్మా వినోద్ జైన్ ఊర్లో అందరితో ఫోటోలు తీయించుకుంటాడు. నా దగ్గరకు వచ్చారు చాలా మంది, ఇప్పుడు బయటకు వెళ్తే నీతోని కూడా సెల్ఫీలు తీసుకుంటారు. ఆ పరదాలు పక్కన పెడితే, నీకు పరదాలు పక్కన పెట్టి ఒక్కసారి అమరావతి వైపు నుంచి రా, నీకు దమ్ముంటే అప్పుడు మాట్లాడి ఈ విషయాలన్నిటి గురించి. అమరావతి రైతులు, ఆడబిడ్డలు, మహిళా రైతుల దగ్గర నుంచి కూడా ఎదురుగా నుంచొని మాట్లాడలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎస్, ముఖ్యమంత్రిగా నీకు ఒక సర్వ హక్కులు ఉంటాయి, సర్వ బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఒక్క సిటిజన్ ని కూడా ఎదురు పెంచు నుంచొని మాట్లాడేదంటే స్థాయి నీకుంటుంది. ఏ అందరు ముఖ్యమంత్రులకు ఆగెందుకు మాట్లాడట్లే? విజయవాడలో జరిగినటువంటి చిన్నారి సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు సమాజంలో మహిళా భద్రత మీద మనమందరం కూడా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక 14 ఏళ్ల పాపను 52 సంవత్సరాలు పడిబడినటువంటి వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురి చేసినప్పుడు ఆ పసిపాప ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక అలాంటి సంఘటనలు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడి తనలో తనే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా బాధాకరం. మనం మహిళా భద్రత మీద ఈరోజు దిశ యాప్ ద్వారా దాదాపు 1 కోటి లక్షల వైద్యులకు డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు, తల్లిదండ్రులకు చెప్పాలనే ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ యాప్ని ఉపయోగించుకొని పోలీసులకు సంఘటన గురించి ఇబ్బందుల గురించి తెలియజేసినట్లయితే వారు వచ్చి మనకు ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో ఆ వ్యక్తులకు తగినటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరూ కూడా ప్రాణాలను తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి కూడా మొట్టమొదటి వెల్విషర్ తల్లిదండ్రులు అవుతారు. ఆ తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క బాధలు కష్టాలు తెలియజేయడానికి గాను దిశ యాప్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మనకు పోలీసులకు ఈ యొక్క సమాచారాన్ని మనం పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే చేరవేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గతంలో లేని విధంగా మనకు దిశ పోలీస్ స్టేషన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క క్రైమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా సైబర్ బుల్లింగ్ షీట్స్ కూడా దాదాపు 2580 వరకు మనము నోట్ చేయడం జరిగింది. ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ట్యాగ్ చేసి
పోలీసులు వారందరి యొక్క సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. పోలీసు ఎవరు కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోకుండా ఎలాంటి నేరం చేశాడో ఆ యొక్క నేరం ప్రకారంగా ఆ యొక్క సెక్షన్లో వేసి మరి వాళ్లకు శిక్షలు పడేలాగా చూస్తూ ఉన్నారు. మరి గతంలో చార్జ్షీట్ దాఖలు చేయాలంటే మనకు పట్టేటువంటి సమయం మనం చూస్తే అనూష అనేటువంటి పాపను హత్య చేసినటువంటి సంఘటనలో కేవలం 2 రోజుల్లోనే చార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఘనత మన పోలీసులకు దక్కుతుంది. దిశ చట్టం అమల్లోకి రాకపోయినప్పటికీ దిశలో చెప్పినటువంటి స్ఫూర్తి ఆధారంగా మరి ఏవైతే 7 రోజుల్లో మరి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో మనం 7 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నామో ఆ ఉద్దేశం ప్రకారంగా 2 నుండి 7 రోజుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినటువంటి కేసులు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత త్వరగా నేరస్తుణ్ణి శిక్ష పడాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మరి ఇంకొకటి అట్లా అలా చూసుకుంటా ఉంటే మనము పార్టీల పరంగా ఎంచుకుంటే మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తహసీల్దార్ వనజాక్షి గారిని పబ్లిక్గా కొట్టినప్పుడు మీరేం చేశారు అంటే దానికి మీరు ఇప్పటికీ సమాధానం చెప్పలేరు. అదేవిధంగా కాల్మని కేసుల్లో మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు మహిళా భద్రత విషయంలో అంటే మనకు ఇప్పటికీ వాళ్ళ నుండి సమాధానం రాదు. అదేవిధంగా మనకు మన రిషితేశ్వరి కేసులో మీరు ఏం న్యాయం చేశారు అంటే సమాధానం ఉండదు. ఏకాడికి గురువింద గింజ సామెతగా మనకున్నటువంటి మచ్చలు చూసుకోకుండా ఎదుటివాడి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరైతే ఏ నేరం చేశారో అది చిన్న నేరం కానివ్వండి పెద్ద నేరం కానివ్వండి తక్షణమే ఆ యొక్క ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కేసులో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గతంలో లేని విధంగా ప్రత్యేకంగా ఒక బృందం న్యాయస్థానాలతో కూడా సంప్రదించి వారికి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధానాన్ని కూడా మనం అవలంబిస్తూ ఉన్నాం. ఇవన్నీ రావడం మనకు చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోని విధంగా మనకు ఉన్నతాధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీసులు వారు చేసేటువంటి సేవల వలన మనకు జాతీయ స్థాయిలోనే గుర్తింపు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే మనం ఎవరమో మీరు గుర్తింపు ఇవ్వండి అంటే అది రాదు. ఖచ్చితంగా వారి పనితీరు మెరుగుపరుచుకోవడం వల్లే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారతదేశంలోనే ఒక సరైనటువంటి సముచిత స్థానాన్ని దక్కించుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని మీరు మరింత ప్రోత్సహించి వాళ్ళ యొక్క విధులు చక్కగా నిర్వర్తించేలాగా మీరు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని కూడా ప్రతిపక్షాన్ని కోరుతాం. దిప్పినటువంటి కేసులో నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పేసి టీడీపీ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనే వ్యభిచార రొబ్బిలోకి దిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఆ కేసులో 46 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా 0 FIR ఆ పాప మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఉన్నటువంటి అరండల్పేట పోలీస్ స్టేషన్కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ కేసులో దాదాపు 46 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నిన్న విజయవాడ బాలికకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వ్యక్తి అని కూడా తెలిసినప్పటికీ మరి ఈరోజు వ్యక్తిని చేసినటువంటి నేరాన్ని పరిగణిస్తామే తప్పితే పార్టీల ప్రసక్తి అక్కడ అనవసరమని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినటువంటి వాడైనా ఎంత పెద్దవాడైనా కానీ ఉపేక్షించవద్దు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి సూచన. అంతేకాకుండా ఈరోజు పోలీసులందరూ కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు దాన్ని పట్టుకుని మనం ఈరోజు ఎవరైతే నేరం చేశాడో అక్కడ పార్టీలకు సంబంధం లేదు. వినోద్ జైన్ అయినా కానివ్వండి, ఇంకొక భూశంకర్ అయినా కానివ్వండి, ఇంకొకరైనా కానివ్వండి, ఎవరైనా ఆడపిల్లల మీద నేరం చేస్తే
మా వైసీపీ ప్రభుత్వం ఉపేక్షించదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా భద్రత మీద చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా మహిళల రక్షణకే కాదు, మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి కానివ్వండి, రాజకీయంగా ఎదగడానికి కానివ్వండి, ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నా కానీ అన్ని రకాలుగా కూడా ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏ ఒక్క నేరం జరిగినా కానీ మనం గతంలో ఒక మేడికొండల్లో ఒక సంఘటన జరిగింది, భార్య భర్తలు వెళ్తున్నప్పుడు మరి చీకట్లో అత్యాచారం చేయడం జరిగింది. మరి అప్పుడు కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వెంటనే తప్పించుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలని నిరంతరం పోలీసులు ప్రయత్నించి మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడంలో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంత సమయం తీసుకుంది తప్పితే నేరస్తుడు ఎక్కడా కూడా తప్పించుకుపోలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఎవరైతే మహిళల మీద నేరాలు చేస్తున్నటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం నిక్షిప్తం చేయడం జరిగింది పోలీస్ స్టేషన్స్లో. అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ, ఎవరైనా యూటీజింగ్ చేసినా లేదంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టినా కానీ, లేదంటే మనకు సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ మనం వెంటనే పోలీసుల సహకారాన్ని తీసుకోవడానికి ఈ యొక్క దిశ యాప్ మనకు ఎంతో ఉపకరిస్తుంది. గతంలో లేని విధంగా మన యొక్క రాష్ట్రంలో నేరాలు జరిగితే మనకు ఛార్జ్షీట్ వేసేటువంటి పరిస్థితి గతంలో ఎన్ని రోజులు తీసుకునేదంటే దాదాపు 200 రోజులకు పైబడి ఒక ఛార్జ్షీట్ వేయడానికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం మనకు ఆ యొక్క నేరాన్ని బట్టి 60 రోజుల్లోపే మన యొక్క పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి వ్యవస్థగా కూడా మన పోలీసు వ్యవస్థని జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం 40% ముందడుగు వేయడం జరిగింది. దాదాపు ఏవైతే మనకు ఎఫ్ఐఆర్ అయినటువంటి నేరాలు ఉన్నాయో వాటిల్లో మనం 98% ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి విషయం కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకసారి గుర్తించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎవరు నేరం చేసినా ఉపేక్షించకూడదు అన్నటువంటిది మన మూల సిద్ధాంతం. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి సమావేశంలోనే దీనిని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాకుంటే బాధాకరం ఏంటంటే, నేరస్తుడిని నేరస్తుడిగా చూడకుండా ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు, ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు అని రాజకీయ లబ్ధికి వాడుకోవడం మాత్రం చాలా విచారించదగినటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక అమ్మాయిని అత్యాచారం, మేము ఈ నేరం జరగలేదు అంటలేదు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళని మేము ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. ఈ యొక్క వినోద్ జైన్ యొక్క విషయంలో కూడా మనం పోక్సో కేసులో సెక్షన్స్ ప్రకారం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అతని మీద 306 కానివ్వండి, 354A యొక్క సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తామని మాత్రం చెప్పగలుగుతూ ఉన్నాం. మరి మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి లోకేష్ యొక్క పిఏ లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలు చెప్పారు. మరి అవన్నీ కూడా మీరు ఆలోచించకుండా కేవలం ఫలానా ఏదైనా మహిళలకు ఇబ్బంది కలిగిన మహిళలకు పట్ల బాధ్యతగా లేకుండా కేవలం పార్టీ పరంగా మీరు ఆందోళన చేయాలి అని భావించడం అన్నది మాత్రం నిజంగా విచారణకరం. ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. మహిళా అభివృద్ధికి, మహిళా సాధికారతకు అన్ని రంగాలుగా, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఈరోజు వారు సాధికారత సాధించాలి అని
మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ దేశంలోనే సగర్వంగా తలెత్తుకుని బ్రతికేలాంటి ఒక జీవితాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహిళా భద్రత మీద ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు ఏవైనా ఉంటే మీరు చెప్పొచ్చు అని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగినటువంటి వ్యక్తి ఆ ప్లేస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఈరోజు క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్ 18 ఇచ్చాం, అదేవిధంగా 900 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మహిళా భద్రత కోసం అని మనం చేస్తున్నటువంటి చర్యలు. మరి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏదైనా మహిళలకు ఆపద వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా మీరు దయచేసి దిశ యాప్ ఉపయోగించుకోవడం కానివ్వండి, లేదా డైల్ 100కు ఫోన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఉపయోగించుకొని పోలీసుల ద్వారా భద్రత కలుగా మీకు కలగాలని చెప్పేసి మీరు వాటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోమని కూడా కోరుతా ఉన్నాం.